ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఏపీలో మందు పబ్లకు సర్కార్ వరుసగా గుడ్ న్యూస్ ను అందజేస్తూ కిక్ ను పెంచేస్తోంది. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా 99 రూపాయలకే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా వెల్లడించారు. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అన్ని బ్రాండ్ల మద్యం కూడా అందుబాటులోకి రావడంతో మద్యం ప్రియులు జోరుగా మద్యాన్ని కొనుగోలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోటా 99 మద్యం కూడా షాపుల అందుబాటులోకి రావడంతో అవి కూడా జోరుగానే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో గుడ్ న్యూస్ ను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా 99 రూపాయలకే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 రూపాయలకే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని, ఇప్పటి వరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయి అన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లుగా తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.